బ్రాహ్మం సాగర్ ఎడమగట్టు కాలువలో శవమై తేలిన గురుకుల పాఠశాల విద్యార్థి. కడప జిల్లా బ్రాహ్మంగారి మఠం మండలం అంబేద్కర్ గురుకుల పాఠశాల పరిసరాల వెనుక భాగంలోని బ్రాహ్మం సాగర్ ఎడమగట్టు కాలువలో శవమై తేలిన విద్యార్థి మంగళవారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒక విద్యార్థి హాస్టల్కు చేరుకుగా దోవూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన శివ మృతి చెందగా కాశీనారాయణ మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన తేజ మిస్సింగ్. అసలు ఆ ముగ్గురు విద్యార్థులు గురుకుల పాఠశాల ప్రాంగణం నుండి బయటకు ఎలా వెళ్లారు, ఎందుకు వెళ్లారు, అసలు ఏం జరిగిందన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు విద్యార్థి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతా మేము చూసుకుంటాము, వాడు చదువుకుంటున్నారు, అంతా మేము రెస్పెక్ట్ ఇస్తామని ఈ హాస్టల్ వాళ్ళు ఇచ్చినారు సార్. నాకు ఎదలలే ఈ ఆర్థం సారు. ఈ హాస్టల్ కి ఎవరు పెద్దోళ్ళు, వాళ్ళు కావాలా సార్ న్యాయం చేయాలా? ఇది పెళ్లి కానీ వాళ్ళు ఒక్కడే కొడుకు సార్, ఒక్కడే చిన్నపిల్లడు, మీరే న్యాయం చేయాలా సార్? మా పిల్లలు ఈ హాస్టల్ ఒక డబ్బా పెట్రోల్ బాగా పెట్టాం, అట్లా నిలిచి పెట్టండి. లేకపోతే మేమందరం మందు దాకినే తెచ్చాం, మాకు న్యాయం చేస్తారా? మేమందరం మీనే మందు దాకి చావాలనా? అది మాకు రెస్పెక్ట్ ఇప్పుడు కావాలా సార్, అది మాకు రెస్పెక్ట్ కావాలా.